బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి వెంటనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళలు డిమాండ్ చేశారు. అనంతపురంలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అనంతకుమారి ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. అనంతరం విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఏకవచనంతో మాట్లాడటం సరైన సంస్కారం కాదని వెంటనే పురంధేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు విజయసాయిరెడ్డి గారు రాష్ట్ర మహిళా నాయకురాలైనటువంటి పురంధేశ్వరి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపైన మా మేడం నిర్మలా కిషోర్ గారు, శ్రీనివాస వర్మ గారి సూచనల మేరకు ఈరోజు అనంతపురం జిల్లా భారతీయ మహిళా మోర్చా ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఒక రాష్ట్ర నాయకుల్ని స్థానంలో ఉండుకొని అతను కూడా ఉన్నత స్థానంలో ఉండుకొని మద్యం వ్యాపారాల మీద రాష్ట్ర నాయకురాలు చర్యలు తీసుకుంటుంటే ఈయన తనదేమో అన్నట్టుగా గుమ్మడికాయ లొంగ అంటే భుజాలు ధరుముకున్నట్టుగా తన మీద ఒక రాష్ట్ర అధ్యక్షురాలు మహిళా స్థానం మరచి ఆయన ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ఒక వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళల మీద అరాచకాలు, దేవాలయాల మీద, అర్చకుల మీద, ప్రతి దాని మీద ఎన్నో ఉక్కుపాదాలు మోపుతూ వస్తున్నారు. మహిళలకు భద్రత లేకుండా వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా బయట మహిళలే కాకుండా ఇప్పుడు నేరుగా రాష్ట్ర అధ్యక్షురాలనే ఎక్కుపెట్టారు ఆయన. ఆయన సముచిత స్థానంలో ఉండి ఒక ఎంపీగా ఉండుకొని ఒక అధ్యక్షురాల స్థానంలో ఉన్న మహిళలను ఆ విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. విజయసాయిరెడ్డి గారు